నువ్వు అసలు నీకు ఇండివిడ్యాలిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నీకు ఇండివిడ్యాలిటీ లేదు అసలు నువ్వు సినిమాల్లోకి వచ్చింది మీ అన్నయ్యని ఎంట పెట్టుకొని మీ అన్నయ్య పేరు మీద ఎంట పెట్టుకొచ్చావు సినిమాల్లో నీ ఇండివిడ్యువల్ రాలేదు ఒక హస్బెండ్ గా ఫెయిల్యూర్ నీకు ఎన్నో పెళ్ళిళ్ళు ఎంతో మంది క్యాండిడేట్లు ఒక ఫాదర్ గా ఫెయిల్యూర్ నీ కొడుకులకి నీ తండ్రి ఎక్కడ ఉన్నాడు నీ స్కూల్లోకి వెళ్ళిన తర్వాత నీ తండ్రి ఎవడంటే లేడు తండ్రి మాత్రం లేడు నీ కొడుకులు ఎక్కడ ఉన్నారు చెప్పు నీ తండ్రి లేడు నీ ఆ తోటి స్టూడెంట్ కార్లో తండ్రి డ్రాప్ చేస్తే వీడి తండ్రి రాడు తర్వాత ఇంకొకరికి ఇంకోటి తండ్రి అయిపోతారు ఇంకోటి తండ్రి అయిపోతారు వేరే అది వేరే సంగతి ఇంకా పార్టీని పెట్టావు పార్టీని కూడా నడిపించలేదు అయిపోయింది 170 స్థానాల్లో పోటీ చేయలేకపోయావు ఫస్ట్ ఆఫ్ ఆల్ పోటీ చేసిన తర్వాత ఒకే ఒక్కడు గెలుచుకున్నావు ఆ గెలుచుకున్న ఎమ్మెల్యేని కూడా ఉంచుకోలేకపోయావు అయిపోయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పోనీ నువ్వు పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో పర్యటించావా పోనీ నీ ఓట్లు వేసిన 60,000 70,000 మంది ఉన్నారు వాళ్ళ కష్టాలను ఏ రోజన్నా కరోనాలో కానీ ఇంకో రోజు కానీ నువ్వు చూసావా చూడలేదు పట్టించుకోలేదు నీ కోసం ఓట్లు వేసిన ఏరియాలో స్టీల్ ప్లాంట్ని బీజేపీ ప్రైవేటీకరిస్తే వాళ్ళతో కలిసి లోకల్ పార్టీలు ఎలక్షన్లు పోటీ చేసావు వాళ్ళని కనీసం ఒక్క మాటని అడగలేదు అంటే చంద్రబాబు వీళ్ళని అడ్డం పెట్టేసుకుని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్ని మోదీకినంట అమిత్ షాకి చెప్పేసి వీళ్ళని జైల్లో పెట్టించేస్తారంట అదే కనుక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తే దానికోసం మాట్లాడతానని ఒక్క మాట కూడా నిన్న చెప్పలేదు అతను ఏ మీటింగ్లో కూడా ఎందుకు మోదీతో అమిత్ షాతో అంత క్లోజ్గా ఉంటే ఇతను ఒక మాట చెప్పి ఆపించవచ్చు కదా ప్రైవేటైజ్ చేయటాన్ని మరి ఎందుకు మాట్లాడలేదు దానికోసం ఆ పార్టీని కూడా నడపలేక ఇవాళ ఒక వరహం అనే వరహమా అదేది వరహం అంటే వరహం అంటే ఏంటి వరహ అంటే ఏంటి వరహం అంటే ఏంటి అది అలాంటి వెహికల్ ఒకటి కొనుక్కుని ఆ వరహం మీద తిరుగుతూ అది ఏదో పైకి వెళ్ళి సినిమా ఫోజులు ఇచ్చి అదే నువ్వు చేసేది వారు రాష్ట్రానికి ఒక పార్టీని నడిపి ఆ పార్టీని కూడా నడిపించలేక నువ్వు మళ్ళీ తాకట్టు పెట్టేస్తున్నావు ఆ మో చేతి నీళ్ళు తాగుతున్నావు మీ కులాన్ని మొత్తం తాకట్టు పెట్టేస్తున్నావు రాష్ట్ర వ్యాప్తంగా అసలు నువ్వు ఫస్ట్ నీ కులానికి ఏం చేస్తావు చెప్పు నువ్వు నీ కులానికైనా నువ్వు ప్రాపర్గా ఏం చేయగలవు ఏం చేద్దావు అనుకుంటున్నావు చెప్పగలవా నువ్వు సినిమా గ్లాబర్లు అయితే నీకు అడుక్కోవటానికి కూడా పనికి నీ పైజమలాల్చి సరిగ్గా సూట్ అయిపోతుంది నీకు అడుక్కోవటానికి ఆ గడ్డం నీకంటే కేఏపాల్ 100 రెట్లు బెటరు 1000 రెట్లు బెటర్ నీకంటే కేఏపాల్ బికాజ్ ఈజ్ కంటెస్టింగ్ ఆల్ సీట్స్ ఆడికి ఎంపీలు చేయడం చేస్తాను ఎమ్మెల్యే పోటీ అని నువ్వు అది కూడా చేయలేకపోతున్నావు నువ్వు నేను అలా కాదు ఓ స్వశక్తితో విశాఖపట్నం వచ్చి పైకి వచ్చాను ఎన్నో బిల్డింగ్లు కట్టాను స్వశక్తితో గెలిచాను ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ గెలలేదు నువ్వు నా గురించి మాట్లాడతావు ఎంపీగా గెలిచిన వాడి గురించి జగన్ ఒక గొప్ప వ్యక్తి జగన్ కాలి గోటు కూడా నువ్వు సరిపోవు ఏమి చేయలేవు 2024 చూడు మళ్ళీ అడ్రస్లో ఉన్నావు నువ్వు నాకు తెలుసు ఒకరి వ్యక్తిగత జీవితం కోసం మాట్లాడుకోవాలంటే నీకంటే చెత్త వ్యక్తిగత జీవితం ఎవరికి ఉండదు కనీసం విలువలు లేని వ్యక్తిగత జీవితం నువ్వు కలిపావు ఇవాళ పెళ్లి చేసుకున్న పిల్లలు లేరు పుట్టిన పిల్లలు లేరు డబ్బులు తీసుకుంటా ప్రొడ్యూసర్ల దగ్గర వాళ్ళకి డేట్లు ఇవ్వవు తలుపులు తీయు వాళ్ళు నీకోసం పడిగాపులు పడాలి ఆస్తులు అమ్ముకోవాలి వడ్డీలు కట్టాలి రోడ్డు మీద పడిపోతారు వాళ్ళకి సమాధానాలు చెప్పు కనీసం నువ్వు రాజకీయ పార్టీ పెట్టి నువ్వు బయటకు వచ్చినప్పుడు తప్ప నీకోసం ఎవరన్నా కలవాలంటే వాళ్ళు ఎవరైనా నేను కలవగలరా జూబ్లీస్లో గేట్లు తీసుకుని ఎవరన్నా ఎవరినైనా కలుస్తావా ఏదైనా టైం ఇస్తావా ఎవరికైనా ఇంకే రాజకీయ పార్టీ నీది నీ కార్యకర్తలు నీ నాయకులు సమస్యలు నువ్వు తెలుసుకోలేనప్పుడు నువ్వు ప్రజల సమస్యలకు ఏం చేస్తావు నువ్వు రాష్ట్రానికి వచ్చి నువ్వు అసలు ఎవడాయి నేను నాయకుడు అని చెప్పాడు నిన్ను ఎవరు నేను రాజకీయాలు రమ్మని చెప్పాడు నిన్ను అసలు రాజకీయ నాయకుడు లక్షణం ఏదని నీకు ఉందా అసలు దాంట్లో ఒకటైనా అసలు విశాఖపట్నం వచ్చి విశాఖపట్నం నుంచి మాట్లాడి అక్క అసలు లేదు విశాఖపట్నం ఒక అమ్మాయిని మోసం చేసి నువ్వు ఇక్కడ జీవితం ప్రారంభించావు మోసంతో నీ జీవితం ప్రారంభించావు విశాఖపట్నంలో నువ్వు వెన్ను పోటుతో ప్రారంభించావు నువ్వు విశాఖపట్నంలో నీ జీవితం 2008లో నీ మీద పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందా లేదు నాకు చెప్పు ఏ నువ్వు మాట్లాడేది నువ్వు మనిషివి నువ్వు ఒక నిజాయితీ పరుడివి నీకు ఆదర్శాలు ఉన్నాయి అంబేద్కర్ గారి ఫోటో గాంధీ గారి ఫోటో లేకపోతే ఎవరి ఫోటోలు పెట్టుకు తిరుగుతావు నువ్వు మళ్ళీ చూసుకున్నావు 2024 ఎలక్షన్లో నువ్వేం చేస్తావో నువ్వెన్ని సీట్లు గెలుస్తావో నువ్వు ఎక్కడ పోటీ చేస్తావు చూద్దాం అప్పుడు మాట్లాడు 2024 తర్వాత మళ్ళీ కెపాసిటీ ఏంటో థ్యాంక్ యూ అండి